హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం వినబోయే కథ పేరేంటంటే గండు పిల్లి కాపు. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దామా కదా? అనగనగనగనగా, పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకి నచ్చలేదు. కొత్త అనుభవాలు కలిగితేనే కాని ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతో, అస్తమానము ఈ కోటలోనే కూర్చున్న నాకు ప్రపంచపు వింతలేవీ తెలియటం లేదు, మీరు నలుగురూ వెళ్ళి నాలుగు వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు రాజు. మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు నాలుగు గుర్రాలెక్కి బయలుదేరారు. వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు నలుగురము నాలుగు వైపులకు వెళ్ళి తనబడిన వింతలు చూసి వచ్చి నాన్నకి చెబుదాం అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. పెద్దవాడు వెళ్ళిపోయాక రెండో వాడికి ఒక సందేహం వచ్చింది. ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు? ఇలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగానే వెళ్ళారు కదా అని మూడో వాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనకగా నాలుగో వాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురూ వెళ్ళిన దారినే బయలుదేరాడు. పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డు చేరుకున్నాడు. నదిని ఆనుకుని ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండెక్కాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగానే ఉన్నది. ఇంటి గుమ్మంలో ఒక నల్లని గండు పిల్లి కూర్చుని ఉన్నది. అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఓరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నది. ఆమె పైనుంచి కిందికి కాషాయ రంగు గల వస్త్రాలు ధరించింది. ఆమె మెడలో జిల్లేడు పూదండ ఉన్నది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళలాగా మెరుస్తున్నాయి. గాబరా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు. యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. ఆ గది కిటికీలోంచి ధారాళంగా గాలి వస్తున్నది. ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండ అంచున ఉన్నది. ఆ కిటికీ దిగువగా ప్రవహించే నది మీదికి ఉన్నది. తినడానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోగిని అడిగాడు. చేపకూర కావాలా, చద్ది అన్నం కావాలా అని యోగిని అడిగింది. చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు. అయితే ఆ చేపవు నీవే కావాలి అంటూ యోగిని తన మెడలోని జిల్లేడు పూలదండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీదికి విసిరింది. వెంటనే ఆ పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు. యోగిని పళ్ళున నవ్వి ఆ చేపను తీసి మంచినీళ్ల కుండలో వేసింది. ఈ పాటికి రెండో వాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది. కొండ మీద ఇల్లు కనిపించింది. సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండకెక్కాడు. గండు పిల్లి రెండో వాణ్ణి చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఓరగా తెరిచి గాబరా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. తలుపు మూసిరా అంటూ లోపలికి వెళ్ళింది. రెండో వాడు తలుపు మూసి లోపలికి వెళ్ళి యోగిని తిండి మాట అడిగాడు. వండడానికి కుండలో చేప ఉన్నది, వడ్డింపు వెండి పళ్ళల్లో చెయ్యనా విస్తరాకులో చెయ్యనా అని యోగిని అడిగింది. వెండి పళ్ళల్లోనే చెయ్యి అన్నాడు రెండోవాడు. అయితే ఆ వెండి పళ్ళం నువ్వే కావాలి అంటూ యోగిని మరొక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీదకి విసిరింది. రెండోవాడు వెండి పళ్ళంగా మారిపోయాడు. యోగిని విరగబడి నవ్వుకున్నది. ఇంతలో మళ్లీ తలుపు చప్పుడయింది. యోగిని తలుపు తెరిచి గండు పిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది.
మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతున్నది అన్నాడు. వండడానికి చేప ఉన్నది, పడుకోటానికి పట్టుపరుపు కావాలా అని యోగిని వాణ్ణి అడిగింది. పట్టుపరిపే కావాలి అన్నాడు మూడోవాడు. యోగిని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించటంలో నిమగ్నురాలైపోయింది. ఆఖరువాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను కొండ మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడే ఉంటారనుకుని కొండెక్కాడు. గుమ్మంలో కూర్చుని ఉన్న గండు పిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకున్నది. వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోగిని, మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు, కనబడరేం అని అడిగాడు. ఆ పాడుబడ్డ ఇంటిని ఆ యోగిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది. యోగిని మొహం చిట్లించి, దారేపోయే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది, లోపలికి రావాలని ఉంటే తలుపు మూసి రా, గుమ్మంలోనే గండు పిల్లి తిష్టవేసింది అని లోపలికి వెళ్ళింది. నాలుగోవాడికి యోగిని ప్రవర్తన చూసి అనుమానం మరింత అయ్యింది. వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండు పిల్లిని ఒడిసి పట్టుకుని చంకలో పెట్టుకుని తలుపు మూసి లోపలికి వచ్చాడు. వాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరెగిరి పడింది కుండ పక్కనే ఉన్న వెండి పళ్ళం మీద. పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి. వాడి అనుమానం మరింత అయింది. వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని, కుండలో చేప ఉన్నది వండనా అని అడిగింది. చేప ఎందుకు, చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు. దాన్ని తినడానికి వెండి పళ్ళం అయినా కావాలా అన్నది యోగిని కోపంగా. కవళం తిండికి వెండి పళ్ళం దేనికి అన్నాడు వాడు. యోగిని పిల్లి కళ్ళల్లో ఎర్ర జీర కనిపించింది. తిండి తిన్నాక కునుకు తీయటానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది ఆమె. పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు నాలుగోవాడు. యోగిని పట్టలేని కోపంతో, మిగతా ముగ్గురికన్నా నువ్వు పొగరుబోతువి, నీ పొగరు అణుస్తానుండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది. అంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేట్లు అరిచింది. ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది. నాలుగోవాడు యోగిని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదికి విసిరాడు. గండు పిల్లి ఆమె ముఖమందా రక్కేసి రెండు కళ్ళు పీకేసింది. యోగిని ప్రాణభయంతో పరిగెత్తి కిటికీ దాకా వెళ్ళి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువగా ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది. నాలుగోవాడు కింద పడి ఉన్న జిల్లేడు పూల దండను కూడా నదిలోకి విసిరేశాడు. మరుక్షణమే చేప, వెండి పళ్ళము, పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయాయి. చూసిన వింతలే చాలు, ఇంటికి తిరిగిపోదాం అన్నాడు పెద్దవాడు. నాలుగోవాడు గండు పిల్లి కోసం అంతటా వెతికాడు, కాని దాని జాడ లేదు. రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి, అప్పుడే వచ్చారు, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు. మనిషి వెండి పళ్ళంగా మారటం నాకు అనుభవమయ్యింది అన్నాడు రెండోవాడు. మనిషి పట్టుపరుపు కావటం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు. ఒక చేప, ఒక వెండి పళ్ళెము, ఒక్క పట్టుపరుపు నా అన్నలుగా మారటం నేను కళ్ళారా చూశాను అన్నాడు నాలుగోవాడు. రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు.